నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అన్లాక్స్. ఈ వీడియోలో ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అయితే మీకు చూపిస్తా. నా దగ్గర ఒక 5-6 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఏం లేదు, మెడిసినల్ ప్లాంట్స్ అంటే మనం చిన్న చిన్నగా మనం డైలీ యూజెస్లో ఎట్లా వాడుకుంటాం అనేది ఈ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దగ్గర ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ అయితే రణఫలం ఉంది, ఉమ్మెత్త ఉంది, వామాకు ఉంది, నల్లేరు ఉంది, కృష్ణ తులసి, అదేదో తులసి అంటారు ఫ్రెండ్స్, గణపత్రి అని అయితే అంటారు. ఈ 5-6 రకాలైతే మొక్కలు మన దగ్గర ఉన్నాయి. ఈ 5-6 రకాల మొక్కలను దేని దేనికి వాడుకుంటారు అనేది మీకు వివరిస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నల్ల ఉమ్మెత్త అండి, ఇది నల్ల ఉమ్మెత్త. ఇది మెడిసినల్ ప్లాంటే. ఇటువంటి కాయలను కూడా మనకు మెడిసినల్ ప్లాంట్లో వాడుకుంటారు. ఇది నల్ల ఉమ్మెత్త మొక్క. ఇది ఒక మొక్క ఉంది మన దగ్గర. ఇది కూడా చాలా పెద్దనే ఉంది, చిన్న 100 రూపీస్ టబ్బులో ఉంది చూడండి మీరు. ఇది 100 రూపీస్ టబ్లో ఉంది. ఇది శంఖం పూల మొక్క, ఇది కూడా మెడిసినల్ ప్లాంటే. ఈ పూలను మనం వాటర్లో అది ఏంటిది అంటే కషాయం చేసుకొని తాగొచ్చు. పూలను నీళ్ళల్లో వేడి చేసేసుకొని, లేకపోతే నీళ్ళల్లో నానబెట్టుకుని ఆ నీళ్ళు కూడా మార్నింగ్ తాగొచ్చు. అంటే నైట్ పూట ఆ పూలను నానబెట్టేసుకొని మనం నైట్ పూట తాగొచ్చు. ఇది నల్లేరు మొక్క అండి, ఇది నల్లేరు, ఇది నల్లేరు అంటారు దీన్ని. ఇది ఎముకలు దృఢంగా తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఈ మొక్కను వాడుకుంటే మంచి. అంటే ఇది పచ్చడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొంచెం చిన్న బిన్లో ఉంది కాబట్టి ఇట్లా ఉంది, చాలా హెల్దీగా ఉంటుంది మొక్క. యాక్చువల్గా తీగ లెక్కనే వాడుతుంది. ఇంకా ఆ పక్క కూడా చుట్టూ వెళ్ళిపోయింది చూడండి. ఇది బొక్కలు అంటే ఎముకలు దృఢంగా ఉపయోగపడుతుంది వాడడంలో. దీన్ని వాడుకుంటారు అంటే దీన్ని పచ్చడి చేసుకొని మనం సొరకాయ పచ్చడిలో వేసుకుంటాం, సేమ్ అట్లనే వేసుకోవచ్చు. ఇటువంటి లేతలు అయితే ఉంటాయి కదా, వీటిని కట్ చేసేసుకొని మనం వాడుకోవచ్చు. ఎముకలు చాలా అంటే ఇది చాలామందికి మోకాలు నొప్పులు వస్తాయి అంటారు కదా, మోకాలు నొప్పులు తగ్గించుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది చెన్నంగి అంటారు దీన్ని, చెన్నంగి మొక్క. దీన్ని కూడా మెడిసినల్ ప్లాంట్ అంటారు. యాక్చువల్గా దీన్ని పప్పులల్లో వేసుకొని పుల్లగా ఉంటుంది అంటారు, మంచిగా ఉంటుంది అంటారు. మనం అయితే వాడలేదు. ఇట్లాంటి లేత ఆకులు లేక అది కట్ చేసేసుకొని పప్పులు వేసేసుకుంటే చాలా బాగుంటుంది అంటారు. ఇది కూడా మన దగ్గర ఉంది. ఇది రణఫలం మొక్క అండి, ఇది రణఫలం మొక్క. ఇది కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు డైలీ ఒకటి పరిగడుపున తిని ఒక 15 నిమిషాల తర్వాత నీళ్ళు తాగాలి రోజు పొద్దున. ఇది తినడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయని అంటారు. ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకు మంచిగా పనిచేస్తుంది. ఈ మొక్క ఆకుతో కూడా ఒక 100 మొక్కలు చేసుకోవచ్చు. ఇది ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. ఎవరైనా ఈ మొక్కని ఈజీగా పెంచేసుకోవచ్చు. ఏ మొక్క 100 మొక్కలు వస్తాయి అన్నట్టు, ఆకుకు కూడా దీన్ని వేర్లు వస్తాయి. ఈ ముదిరిన ఆకులకు కూడా వేర్లు వస్తాయి దీనికి. ఇది వామాకు అండి, ఇది వామాకు. మన దగ్గర ఒకటే మొక్క ఉంది, ఇప్పుడు ఇంతకుముందు చాలా మొక్కలు ఉండేవి. అయితే దీన్ని తీసేసిన మళ్ళా ఏం లేదు, మండ నాటుకున్నా నాటుకుంటుంది అండి. ఈజీగా నాటుకుంటుంది ఇది కూడా. ఇది మనం కఫం ఉంటుంది కదా, దగ్గును తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. సేమ్ ఓమ ఓమ వాసన వస్తుంది మనకి. ఇది అయితే మంచిగా పనిచేస్తుంది. ఇది స్మెల్ కూడా పీలిస్తే శ్వాసకు సంబంధించిన సమస్యలకి దీనికి ఉపయోగపడుతుంది. అదే దగ్గు రాకుండా ఇది నూనె కషాయం చేసుకొని తాగొచ్చు. ఇది గణపత్రి ఆకంటండి, ఇది చాలా మంచిగా ఉంటుంది. వాసన అయితే ఇట్లా కదిలిస్తేనే వాసన అయితే గుమ్మ అంటుంది వాసన మొత్తం. ఎక్కడ ఉన్నా కానీ ఈ మొక్కను అయితే ఈజీగా ఐడెంటిఫై. ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంటే. దేనికి ఉపయోగపరుస్తారనేది నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవేనండి నా దగ్గర ఉన్న మెడిసినల్ ప్లాంట్స్. అంటే మనకు సంబంధించిన మన తోటలో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ ఇవే. అంటే కొన్ని 5-6 రకాలు అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి కానీ మనకు ఐడెంటిఫై అయితే లేవు. ఐడెంటిఫై అయితే మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. మీరు కొత్తిమీర చూసినారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎంత బాగుంది చూడండి కొత్తిమీర మన దానిలో. ఈజీగా ప్రాపగేట్ అవుతుంది ఫ్రెండ్స్. నీళ్ళు పోసుకునే విధానమే తేడా ఉంటుంది. చలికాలం అయితే ఈజీ వస్తుంది, మీకు ఏం టెన్షన్ ఉండదు.